గత కొన్ని రోజులుగా కుటాగుల్లా ఖబరస్థాన్ మరియు ఈద్గా ను పరిరక్షించాలని కొంతమంది నాయకులు ఆ నాయకులు ఎవరో ఆ జేఏసీ ఎవరో అది మాకు అర్థం కావడం లే ఎందుకు అనేది నేను ప్రత్యక్షంగా ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను కుటాగుల్లా జామియా మసీద్ అనేది ఉంది ఆటో స్టాండ్ లో గత 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జామియా మసీద్ ఉంది అక్కడ ఒక కమిటీ అనేది ఉంది కుటాగుల్లా జామియా మసీద్ కమిటీ ఈ కుటాగుల్లా జామియా మసీద్ కమిటీ వల్ల ఏమన్నా మీరు ఫ్లైఓవర్ వేసుకోవడానికి ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా ఫస్ట్ గా నేను అడగాలని అడుగుతున్నాను ఎవరెవరో వస్తారు ఎవరికో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు వస్తారు మన ఎవరో వచ్చేసారు జాయింట్ యాక్షన్ కమిటీ అంట ఏం ఎవరు జాయింట్ యాక్షన్ కమిటీ ఏ కమిటీ అది కుటాగుల్లా యొక్క జామియా మసీద్ కమిటీ యొక్క అడగరా ఎవరు అంటే కుటాగుల్లాలో మైనారిటీలు గాని ఇంకొరు ఎవరు లేరా ఆ ఓన్లీ ఆ జేఏసీ నాయకులేనా మైనారిటీలో కుటాగుల్లా మైనారిటీ నాయకులు లేరా ఏమన్నా కుటాగుల్లా మైనారిటీ నాయకులు మీరు ఫ్లైఓవర్ వేసుకోండి ఏమన్నా రాసి ఇచ్చినారా రాతపూర్వకంగా అంటే ఎవరిని సంప్రదించకుండా ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి ముస్లింలు చాలా ఇదైతున్నారు అంటున్నారు ఎవరు రాసి ఇచ్చినారు ఎవరు వేస్తున్నారు ఫ్లైఓవర్ ఎవరు చెప్పినారు మసీద్ ఉంది కమిటీ ఉంది కమిటీని సంప్రదించండి దాన్ని మేము ఏమేం కావాలో మేము మా తోడ్పాటుని అందిస్తాం మా జామియా మసీద్ కమిటీ తరఫున మేము ఉన్నాము మా పెద్దోళ్ళు ఉన్నారు పెద్దవారు చందురు ఉన్నారు మీకు ఏమేం కావాలని ఏర్పాటు చేస్తాం అది అయిపోయిందే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముతవల్లి గారు ఎక్కడ దర్గా ముతవల్లి గారి గురించి ఒక రెండు మూడు పాయింట్లు చెప్పాలని అనుకుంటున్నాను మున్సిపాలిటీ కదిరి మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రెండవ వార్డు అంటే నేను ఆ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను 407 మరియు 402 3 4 5 6 7 ఇలా లెటర్లు మొత్తం అంతా ఒక బోర్డు సర్వే నెంబర్ అని ముందు నుంచి ఉంది అది ఎప్పటి నుంచి మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఇంటి పన్నులు కడుతున్నారు అన్నీ కడుతున్నారు కరెంట్ బిల్లులు కడుతున్నారు అన్నీ కడుతున్నారు మొన్న దగ్గర దగ్గర 4-5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యను కుటాగుళ్ళకు చాలా ఇదిగా ఉండే నీళ్ళ సమస్య తీవ్రంగా ఉండే ఇప్పుడు దర్గా పక్కనే మీరు ఎవరన్నా ఎప్పుడో ఒకరు వక్బోర్డు ఇన్స్పెక్టర్ అని పిలిపించి మీ మీడియా మిత్రులు కానీ అక్కడ ఆహ్వానిస్తాము మీరు ఒకరోజు వస్తే అక్కడ మేము చూపిస్తాము దగ్గర దగ్గర 5-6 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నీటి సమస్యను మొన్న పరిష్కరించడానికి జనవరి 29వ తేదీన నేను పైప్లైన్ మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మా పైప్లైన్ వేయడం కోసం నేను అక్కడ జేసీబీ పెట్టి పైప్లైన్ తొగిస్తే కమిషనర్ గారికి ఒక స్టే కాపీ ఇస్తారు ఆయన మీకు ఈ రెండో వార్డులో ఏం పని చేయకూడదు ఇది స్టే మేము తెచ్చినాము అని చెప్పి ఏం స్టే అది ఏం ఏం సంబంధము మజీద్కు ఏం సంబంధము లేకుంటే ఈయన ముతువల్లి గారికి దర్గాకి ఏం సంబంధము ఈయన వార్డులో రావడానికి ఏం సంబంధం అని నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ఓటీఎస్ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రవేశపెట్టినారు అందులో భాగంగా నేను దగ్గర ఉండి ఆ రోజు 57 మందితో కదిరి మున్సిపాలిటీలోనే ఫస్ట్ మేమే రెండో వార్డ్ ఓటీఎస్ స్కీమ్కి డబ్బులు ఎక్కువ కట్టిన వాళ్ళం మేమే కదిరి మున్సిపాలిటీ మొత్తాన్ని కలుపుకొని చేస్తే ఆ ఓటీఎస్ స్కీమ్ని కూడా స్టే కాపీ తెచ్చినానని చెప్పి ఆపేసినారు అంటే ఇప్పుడు మేము ఏందో మైనారిటీలకు అది చేసేస్తాం ఇది చేసేస్తామంటారు ఇదేనా మీరు చేసేది అభివృద్ధిని అడ్డుపడే అభివృద్ధిని అడ్డుకుండేదేనా మీ పని ఏ విధంగా అడ్డుకుంటారు మీరు ఏం సంబంధం మీకు 30-40 ఏళ్ల నుంచి ఇంటి పన్నులు కడుతున్నాము కరెంటు బిల్లులు కడుతున్నాము ఇప్పుడు ఏది రాకుండా కంటెంప్ట్ కోర్టు పోయినారు పైప్లైన్ వేసేసినాను పైప్లైన్ తవ్వినాను మళ్ళీ 8-10 రోజులు కుటాల ప్రజలు చాలా ఇబ్బంది పడినారు అయినా కూడా ఏందో చేసి కొన్ని చేసి పైప్లైన్ వేసేసినాం జరిగింది దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతారు ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేయాలా మేము వార్డు యొక్క ప్రజల్ని కుటాగుల్ల రెండో వార్డుని మేము ఎలా అభివృద్ధి చేయాలో చెప్పండి ఇదేనా మీరు మేము ఏందో మేము మైనారిటీలకు మేము కాపాడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటాను ఇదేనా చెప్పండి మీరే ఎంతవరకు సమంజసం ఇది మీరు ఇలా చేయడానికి ఎంతవరకు సమంజసం మీకేమన్నా బాగుందా
మీరేమన్నా కార్యక్రమం చేయాలనుకున్నా కూడా దర్గాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేసుకోండి మీరు మేము ఎటువంటి ఆటంకం చేయం మీకు మాకు ఏం అభివృద్ధికి గాని దర్గాలు ఎటువంటి కార్యక్రమం చేసుకోవడం కూడా మాకు మేము ఆటంకం చేయం ఇంకొకటి ఇప్పుడు అలైన్మెంట్ ఇవి బైపాస్ రింగ్ రోడ్ అదే బైపాస్ రోడ్ గురించి ఫ్లైఓవర్ గురించి ఫ్లైఓవర్ గురించి చెప్పాలనుకుంటున్నాం మేము మా ఇప్పుడు మా సాది కన్న గారు చెప్పినటువంటి ఎమ్మెల్యే సార్ గారితో ఆ ఫ్లైఓవర్ వద్దని ఒక లెటర్ ఇచ్చేస్తాం లేండి రాండి అందరూ కలిసికట్టుగా పోరాడి మొత్తం ఇప్పుడు ఎవరెవరు జేఏసీ అంటున్నారు వాళ్ళని అందరూ రాండి కూర్చొని సార్ గారితో చర్చించి మాకు ఆ ఫ్లైఓవర్ వద్దని ఒక లెటర్ ఇచ్చేస్తాము ఎవరన్నా వద్దంటున్నారా ఎవరన్నా ఇది పడుతున్నారా దానికి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు సిద్ధారెడ్డికి చాలా లాభం వస్తుంది ఆ కాంట్రాక్ట్లు వచ్చేస్తాయి ఆ లాభము ఈ లాభము ఏం లాభం ఏం లాభము అది చెప్పండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇది బైపాస్ చేస్తున్నారో నేను చెప్తాను దాని గురించి ఇప్పుడు కుటావుల ఆటో స్టాండ్ ఉందండి ఆటో స్టాండ్ నుంచి పోతాం ఎక్కడ ఇప్పుడు మీరు నిన్న కొంతమంది మీడియా మిత్రులు పోయినారు ఆ వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మీరు చూసింటారు ఇప్పుడు మసీద్లో నుంచి మళ్ళీ దర్గాలో నుంచి పోతుంది నెక్స్ట్ ఆట నుంచి పోయి ఫారం రేషన్ ఫారం పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి అట్లా పోతుంది మళ్ళీ వక్బోర్డ్ సంబంధించిన దర్గా ముందర యాది రైల్వే గేట్ ముందర ఇదంతా గవర్నమెంట్కి సంబంధించింది ఏం లాభం వస్తుంది ఆ ఎమ్మెల్యే గారికి కానీ ఇంకోరికి కానీ ఆ కాంట్రాక్ట్లకు ఏం లాభం వస్తుందో చెప్పండి ఎవరు చూసినా వ్యతిరేకి వ్యతిరేకి అంటున్నారు ఏం లాభం చెప్పండి ఎమ్మెల్యే గారికి సిద్ధారెడ్డి గారికి ఏం లాభం చెప్పండి అంటే ఏంటంటే అది రాసేసేది ఏంటంటే అది మాట్లాడేసేది మనము సభ్య సమాజంలో ఉన్నాము కాబట్టి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం దాని గురించి పరిశీలించి మనం ఒకరు మనకు తెలియదు ఒకరి కనుక్కొని మాట్లాడేటట్టుగా కనుక్కొని మాట్లాడాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ మేము మా మసీద్ కమిటీ తరఫున మా మసీద్ కమిటీ ఉంది కుటావులలో కమిటీ ఉంది ఎవరన్నా రాండి కమిటీ వాళ్ళని సంప్రదించండి కమిటీ వాళ్ళని సంప్రదించారు ఎవరు జేఏసీ అంట యా జేఏసీను అది యా జేఏసీ ఎవరు ఒకరు రారు వాడికి దగ్గర దగ్గర 1100 మంది 1200 మంది మైనార్టీ జనాభా ఉంది కుటావులలో ఎవరు ఒకరు రారు వాటికి మైనార్టీ రా అంట అనేసి అన్నారు అంటే అక్కడ ఎవరు లేరా వాళ్ళని సంప్రదించరా ఇప్పుడు నేను చెప్పాను మీకు దర్గా మా మసీదు దర్గా పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించినది గవర్నమెంట్ స్థలము దాంట్లో ఏం తినేసేది ఎవరు తినేస్తారు ఏం కబ్జా చేసేస్తారు ఎవరు కబ్జా చేసేవాళ్ళు ఎవరు ఏమన్నా కబ్జాకు కాబడే భూమి ఆడ ఉంది దాంట్లో అది ఇప్పుడు రైల్వే గేట్ ముందర వక్ బోర్డు ఈ పక్క దర్గాకు సంబంధించిన వక్ బోర్డు ఈ పక్క మసీదు ఏముంది దాంట్లో కబ్జా కాబడికి కొంచెము పూర్తిగా మైనార్టీ సోదరులకు కానీ మిత్రులకు కానీ అందరికీ తెలియజేయడం ఏమనగా దాని గురించి ఫ్లైఓవర్ గురించి ఎటువంటి ఆటంకం లేకుండా ఒకవేళ ఫ్లైఓవర్ వద్దు కదా సార్ గారికి మాట్లాడుకొని చెప్పి ఒక లెటర్ ఇప్పించేద్దాంలేండి ఫ్లైఓవర్ వద్దు అక్కడ వద్దు అని చెప్పి ఏముంది అదేం పెద్ద విషయం కాదు కదా ఏంటో మాట్లాడేస్తారు ఏంటో చేసేస్తారు అది అర్థం కావడంలే ఇంకోటి మన ఆయనకి మన ముత్తవల్లి గారికి కానీ నేను మీడియా ముఖంగా చెప్పాలనుకుంటాను అభివృద్ధికి మీరు ఎటువంటికి అడ్డపడకండి ఏం సంబంధం అండి వాటి ప్రజలు కుటాగుల ప్రజలు ఏం సంబంధం ఇప్పుడు గడప గడపకు సంబంధించినటువంటి 20 లక్షల రూపాయలకు మేము టెండర్లు పిలిస్తే టెండర్లు ఇవ్వకుండా చేస్తున్నారు కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ పోయే అంటే ప్రజలు వాటిలో కుటాగుల ప్రజలు ఇంటి పన్నులు కట్టడం లేదా కరెంటు బిల్లులు కట్టడం లేదా ఎవరు ఉండడం లేదా మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి కడతాన్నాం ఇంటి పన్నులు మొత్తం 407 సర్వే నెంబర్ అదంతా మొత్తం కుటాగులంతా సర్వే నెంబర్ అదే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉండడం వల్ల అందరికీ నమస్కారము నేను కుటాగుల గ్రామ సర్వే నంబర్ 407 దాని గురించి కొంచెం మాటలు వివరంగా చెప్తాను కుటాగులలో ఉండే 407 సర్వే నంబరు వక్ఫ్ ప్రాపర్టీ అని అంటున్నారు వక్ఫ్ ప్రాపర్టీ కాదు అని చెప్పేసి గౌరవ న్యాయస్థానాలు ఇదివరకు చెప్పినాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ గౌరవ న్యాయస్థానాలు ఏమి చెప్పినారు అనేది ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా పట్టించుకోవాలి గత ప్రభుత్వాలు పట్టించుకోవాలా ఈ ఉండి ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి గౌరవ న్యాయస్థానం ఒక ట్రిబ్యునల్ కోర్టు ఇది ఒక ప్రాపర్టీ కానే కాదు అని చెప్పింది ఈ ముత్తువల్లిగా వచ్చిన సయ్యసా దర్గా కుటాగుల ముత్తువల్లిగా వచ్చిన ఆయన ఆయనే కబ్జా చేసినాడు 10 సెంట్ల భూమి
ఇక్కడే రోడ్ సైడే అది ఎవరు అడగలే అడగడం లేదు తెలుసో తెలియదో అది తెలియదా కబ్జా చేసిండే దాన్ని ఇది 407 సర్వే నంబర్ లో ఇది మాది ఒక ప్రాపర్టీ స్టేలు తీసుకుంటే వాళ్ళకైనా స్టేలు న్యాయస్థానాలు ఉండేది ఇంకా వేరే వాళ్ళకు ఉండవా ప్రభుత్వ ఆటంక పనికి ఏ దానికి కూడా ఆటంకం చేయకూడదని ఏ న్యాయస్థానానికి వెళ్ళినా చెప్తారు ఎట్లా ఆపుతారు వాళ్ళు ఫస్ట్ ఆయనకి ముతవల్లిగా ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చారు కోర్టుకి కోర్టు నుంచి ఆయనకి ముతవల్లిగా నియమితులు అయి నియమించారే వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చారు కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారు అన్ని రెవెన్యూ వాళ్ళకందరికీ డైరెక్షన్ ఇచ్చారు ఇంకా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇంకా వానికి ముతవల్లిగా ఎందుకు కొనసాగిస్తున్నారు మీ చేత కాకపోతే ప్రభుత్వం చేత ప్రజలు తిరుగుబడితే వాడు ఉండరు ఎవరు ఉండరు ఆ రోజులు దగ్గరికే వస్తాయి వాడేమో పెద్దగా అని చెప్పేసి జేఏసీ అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి ఎంతమంది జేఏసీ ఉన్నారు నలుగురు కూర్చుంటే జేఏసీ అయిపోయిందా ఉండేదానికి ఒకరికి చెప్పినా నేను ఇలియాస్ బైకి చెప్పినా ఇది ప్రభు ఒక ప్రాపర్టీ అంటే ఒక ప్రాపర్టీ అంటే నీవు తీసుకొని రా చూపించు దాంట్లో నేను కూడా ఉన్నా ఇంకా రైతులు ఉన్నారు చాలామంది అందరికీ నేను ఒప్పించి మీకు ఇప్పిస్తాను భూమి లేదు అంటే మీరు వెనక్కిపోయారని చెప్పేసి ఇదే కొంచెం ఒకసారి ఫోన్లోనే చెప్పినా నేను ఇది ముమ్మాటికి ఒక ప్రాపర్టీ కాదు కోర్టు చట్టాలను గౌరవిస్తారా కోర్టు న్యాయస్థానం తీర్పును గౌరవిస్తారా గౌరవించరా దీని మీద మాకి అందరు కలిసి ఏ విధమైన గౌరవస్థాన న్యాయస్థానాలు ఏ తీర్పు ఇచ్చాయో ఆ తీర్పు గురికి మాకు సాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను